కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ కరోనా నియమాలు పాటిస్తూ అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని ఎంపీపీ గంగం స్వరూపారాణి జెడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. రుద్రంగి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎంపీడీఓ శంకరయ్య, డాక్టర్ మసూద్ హైమద్, డిప్యూటీ తహసీల్దార్ లింగయ్య హాజరై కరోనా వ్యాక్సిన్ పై చర్చించి ప్రత్యేక వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అన్నారు. కరోనా రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. మరోసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ వచ్చుకుంటున్నాం. మండల కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి మనకు అప్రూవల్ తీసుకొచ్చినటువంటి రుద్రంగి సెక్రటరీ గారికి, ఎంపీటీసీలకు, వార్డ్ మెంబర్స్కి, మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ. కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఒకటి అప్రూవల్ ఇచ్చారు. సో మనము డైలీ కాకుండా వీక్లీ వన్స్ లేదా టోటల్గా 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళు కవర్ అయ్యేంత వరకు ప్లాన్డ్గా ఇక్కడ మన రుద్రంగి మానాల హెల్త్ స్టాఫ్ అంతా కూడా అలాట్ చేస్తాము. అలాట్ చేసేసి వీలైనంత తొందరగా మనము ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేసే విధంగా చేస్తాము. థ్యాంక్ యూ.